చిక్కోలు డువాక్రా బజార్ 2022 జనవరి 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు శ్రీకాకుళంలో గల కోడిరామూర్తి స్టేడియంలో జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతి పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శాంతిశ్రీ తెలియజేశారు. నాబార్డ్ వారి సౌజన్యంతో శ్రీకాకుళంలో నిర్వహిస్తున్న స్వయం సహాయక సంఘాలు తయారు చేసే వస్తువులు ప్రదర్శన మరియు అమ్మకాలను విజయవంతం చేయడం ద్వారా డ్వాక్రా ఉత్పత్తులు తయారు చేసే డ్వాక్రా మహిళలకు మార్కెటింగ్ పెంచి వారి అభివృద్ధికి ఉపయోగపడుతుంది అన్నారు. వివిధ రకాల జీవనోపాధి మార్గాలను ఎంచుకొని వాళ్ళు ఏవైతే ఉత్పత్తులను తయారు చేశారో ఆ ఉత్పత్తులకి మార్కెటింగ్ సౌకర్యం కలిగించి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళకి వాటికి ఆ వస్తువులకి ఆదరణ కల్పించడం ద్వారా వాళ్ళకి ఆర్థికంగా సహాయపడాలనే ఉద్దేశంతో ఈ డ్వాక్రా బజార్ అనే ఒక ప్రోగ్రామ్ని గత సంవత్సరం అంతకు ముందు సంవత్సరం కూడా కండక్ట్ చేయడం జరిగింది డిఆర్డీఏ సర్కిల్ ద్వారా. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా జనవరి 3rd నుంచి 9th వరకు కూడా ఈ డ్వాక్రా బజార్ని కండక్ట్ చేయడానికి మన జిల్లా కలెక్టర్ గారు మరియు నాబార్డ్ వారు వాళ్ళ పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి ఆర్థిక సహకారం నాబార్డ్ అందిస్తుంది. దాంతోపాటు మరికొంతమంది కొన్ని బ్యాంక్స్ కూడా ఆర్థిక సహకారం అందించడానికి ముందుకు వచ్చాయి. దీని ముఖ్య ఉద్దేశం అంతా కూడా ఈ ఎస్ఎస్జి ఉమెన్ యొక్క ప్రోడక్ట్స్ తయారు చేసిన ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ సౌకర్యం కల్పించి వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశం. సో దీనికోసం ఈ డ్వాక్రా బజార్ని నిర్వహిస్తున్నందుకు ఈ శ్రీకాకుళం జిల్లాలో కోడి రామూర్తి స్టేడియంలో నిర్వహిస్తున్నాం. దీనిని ప్రజలందరూ కూడా ఆదరించి ఆ మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను కొని వాళ్ళ యొక్క ఉత్పత్తులకి ప్రోత్సహించి వాళ్ళ ఆర్థిక వికాసానికి తోడ్పడతారని దానికి మీ ప్రజలందరి వంతున సహకారం అందిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. దానికి మీడియా మిత్రులందరూ సహకరిస్తారని